Hello friends, ilanti videos anevi ela create chesukovali anedi ee video lo cheptanu. So manchi oka application de vachindi friends, so dani gurinchi complete ga telusukundam. Application name vachesi Vita application friends, chaala chaala baagundi chudandi. So nenu ee app link edha meeku kinda description lo aithe provide chestanu, so play store de, so direct ga link anedi click chesi download chesukondi app ni aithe ganka. So download chesukogane manaku chudandi application aithe ikkada allow ana option aithe adugutha untundi. So meer aithe ganka first time aithe ganka anni kuda allow ichesukondi. So ichesin tarvata plus icon undi kada, so plus icon ni click chesukoni మనం దీంట్లో మెయిన్ గా ఈజీగా ఏదైనా ఒక వీడియోని స్లో మోషన్ చేసుకోవచ్చు. మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, వాకింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, ఇలాంటి వీడియోని మీరు రికార్డ్ చేసుకున్న దాన్ని ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం స్లో మోషన్ ఎలా చేయాలని చూపిస్తాను ఈజీగా. సో దీంట్లో మీరు ఏదైనా ఒక వాకింగ్ వీడియో కానీ డాన్సింగ్ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లూటిక్ ఉంది కదా, యారో టైప్లో, సో దాన్ని ఇచ్చేసుకుంటే ఈ విధంగా లోడ్ అవుతూ ఉంటుంది. మనకు ఈ విధంగా ఉన్నదాన్ని ఎక్కడ మీరు ఎక్కడైతే స్లో మోషన్ రావాలి మీకు వీడియోలోనో, సో ఆ వైట్ లైన్ అక్కడ ఉంచేసుకోండి. మన కింద కత్తెర గుర్తు అవపడుతుందా, సో ఆ కత్తెర గుర్తు ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి కింద కత్తెర గుర్తు కాడ. సో ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో స్ప్లిట్ హెడ్ ఉంది చూడండి. ఇక్కడ మనకు మధ్యలో కట్ చేసే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా కట్ అవుతూ ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్లో మోషన్ కావాలో మళ్ళీ అక్కడ ఇంకోసారి కట్ చేసుకోండి. ఇలా మనకు మధ్యలో పార్ట్స్ అనేవి ఇలా పార్ట్స్ కట్ అవుతూ ఉంటుంది. మీకు ఏ పార్ట్ అయితే స్లో మోషన్ రావాలో ఆ పార్ట్ని క్లిక్ చేసి కింద మనకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళేసి స్పీడ్ ఇక్కడ సెకండ్స్ తగ్గించుకుంటే ఆ పార్ట్ మందం మాత్రమే చూడండి ఇలా స్లోగా వస్తూ ఉంటుంది. మనం ఏ పార్ట్ని అయితే స్లో మోషన్ తగ్గించుకున్నామో, స్పీడ్ తగ్గించుకున్నామో ఆ పార్ట్ మాత్రమే స్లోగా వస్తూ ఉంటుంది. మిగతా పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా స్పీడ్ వస్తూనే ఉంటుంది. చూడండి, మీకు ఏమైనా తగ్గించుకోవాలంటే దీన్ని కూడా తగ్గించుకోవచ్చు, లేదా పెంచుకోవాలనుకుంటే స్పీడ్ కూడా పెంచేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి స్లో మోషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సో నేను కనుక టోటల్గా బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కన టెంప్లేట్స్ అనే ఆప్షన్ చూడండి, 99 అని ఉంది కదా. సో అది క్లిక్ చేసుకున్నారు అనుకోండి, కొన్ని టెంప్లేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ టెంప్లేట్స్లో ఆడున్న ఫోటో తీసేసి మన ఫోటోని ఇచ్చేసుకోవచ్చు. మీరు ఏ టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఐ లవ్ యూ అనే టెంప్లెట్ ఉంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకు చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఆ ట్యాంప్లెట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటుంది. కింద మనకు చూడండి బ్లూ కలర్లో యూజ్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఫోటో కానీ వీడియో కానీ అడుగుతూ ఉంటుంది. సో నేనైతే కనుక పక్కన ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక ఇమేజ్ని మీరు మీకు బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఇమేజ్ అయితే రావాలో ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫోటో మామూలు నేనైతే మామూలు ఫోటో ఇస్తున్నాను, మీ ఫోటో కావచ్చు ఎవరి ఫోటో అయినా బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలనుకుంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యారో మార్క్ ఉంది కదా బ్లూ కలర్ది, అది ఇచ్చేసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటో అని వస్తాం చూడండి. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఫోటో వచ్చేసుకుని ఇలా మనకు వీడియో అనేది వస్తూ ఉంటుంది. పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా టెంప్లేట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. సో మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు వీడియో కావాలంటే వీడియో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇమేజ్ అనే ఆప్షన్లో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు వీడియో ఇమేజ్ తోటి ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇమేజ్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలా మీకు ఎన్ని ఇమేజ్ అయితే కావాలనుకున్నారో వీడియోస్, సో అన్ని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ ఐకాన్ ఉంది కదా యారో మార్క్, సో దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక మనకు ఈ విధంగా చూడండి 8 ఇమేజ్ కూడా ఇక్కడ పడుతూ ఉంటాయి. సో మీకు దీంట్లో ఇక చూడండి ఫోటోని కొంచెం పెద్దగా ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చేసుకోవచ్చు చూడండి. సో అదేవిధంగా ఇలా పెంచుకోవచ్చు అనమాట, సేమ్ ఇక్కడ కైన్ మాస్టర్లో ఎలా అయితే పెంచుకోవచ్చు సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం లెంతీగా. సో అదేవిధంగా ఫోటోకి మధ్యలో ఉంది చూసారా ట్రాన్జిషన్ బటన్ అనేది చూడండి. మనం కైన్ మాస్టర్లో ఎలాగైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా ట్రాన్జిషన్ బటన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక దాన్ని క్లిక్ చేయడానికి చూడండి మనకి ఈ విధంగా ఎఫెక్ట్లు అయితే వస్తూ ఉంటాయి, ట్రాన్జాక్షన్ల ఎఫెక్ట్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇన్ని యానిమేషన్ అవుట్లైన్ యానిమేషన్స్ అంటూ ఉండగా అదేవిధంగా ఎఫెక్ట్లు ఉంటాయి కదా కైన్ మాస్టర్లో, సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ కూడా డైనమిక్ కానీ స్పెషల్ ఎఫెక్ట్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా మంచి మంచి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో మీకు ఇందులో ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి డైనమిక్లో ఒకలాగా ఉంటుంది, స్పెషల్ ఎఫెక్ట్లో ఒకలాగా ఉంటుంది. చూడండి అదేవిధంగా లైట్ అని ఉంది, లైట్ అంటే కనుక చూడండి మనకు ఇందులో కొంచెం డిఫరెంట్గా ఇట్లా కలర్ అనేది ఇలా ఎల్ఈడి లైట్లో వచ్చేసిపోతూ ఉంటుంది. చూడండి అది కూడా చూపిస్తాను చూడండి లైట్ది. ఇవన్నీ మంచి మంచి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి, స్పెషల్ ఎఫెక్ట్లు కూడా బాగున్నాయి. చూడండి లైట్లో అయితేనేమో ఇక్కడ చూడండి మనకు ఒక మెరుపు టైప్లో వచ్చేసి ఫోటో అనేది చేంజ్ అవుతాం అంటే కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి ఈ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అలా మెరుపు వచ్చేసినట్టు. సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, ఇలా ఫస్ట్ ఫోటోకి అదేవిధంగా సెకండ్ ఫోటోకి థర్డ్ ఫోటోకి మధ్యలో కూడా ట్రాన్జాక్షన్ బటన్ ఉన్నాయి కదా. సో ఇలా మీకు ఏ ఎఫెక్ట్ అయితే కావాలనుకున్నారో సో ఆ ఎఫెక్ట్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. ఇలా మీరు అన్నిటికైతే ఇచ్చేసుకోండి, ఇచ్చేసుకున్న తర్వాతకి అక్కడ రైట్ టిక్ ఇచ్చేసి
టోటల్గా బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్గా టెక్స్ట్ పక్కన ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక, సో ఇందులో మనకు బేసిక్ అని ఉంది. బేసిక్ అంటే ఏంటంటే కనుక మనకు వీడియో స్టార్టింగ్లో ఎలా రావాలి, ఇలా యానిమేషన్స్ అనమాట, ఇన్ యానిమేషన్ అవుట్లైన్ యానిమేషన్ అంటారు. సో ఇలా బేసిక్ అంటే కనుక ఇన్ యానిమేషన్ ఆ విధంగా వస్తూ ఉంటుంది. దాని పక్కన ఫ్రేమ్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ నియోన్ ఫ్రేమ్ అంటే కనుక మనం వీడియోకి ఏదైనా ఫ్రేమ్ పెట్టుకోవాలంటే ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టా లైవ్ అన్నా కానీ అక్కడ డైరెక్ట్గా ఉపడుతూ ఉంటుంది చూడండి. ఇదో నియోన్ ఫ్రేమ్ అనమాట. క్లిక్ చేస్తే మనకు ఓకే చేస్తే ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీకు ఎక్కడి వరకు కావాలి, ఓన్లీ పర్టికులర్ పార్టే కావాలనుకుంటే మాత్రం అంతవరకు అయితే చేసుకోండి. లేదు వీడియో మొత్తం కావాలనుకుంటే కనుక దీన్ని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ నియోన్ ఫ్రేమ్ అనేది వీడియో మొత్తం కూడా అలా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా వేరే కావాలనుకున్నాను, సేమ్ దాంట్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ చూడండి కింద. సో దాంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫ్రేమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక నీకు ఇన్స్టా లైవ్ కావాలనుకోండి, ఇన్స్టా లైవ్ ఇచ్చేసుకుంటే చూడండి ఇలా లైవ్ ఆప్షన్స్ అన్నీ దీనికి యాడ్ అవుతూ ఉంటాయి. సేమ్ దీన్ని కూడా మనం వీడియో మొత్తం కూడా కావాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఈ విధంగా న్యూ ఫ్రేమ్ అదేవిధంగా ఇన్స్టా లైవ్ ఎఫెక్ట్ అనేది దీనికి యాడ్ అవుతూ ఉంటుంది. సో కింద మనకు యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, సో సారీ టెక్స్ట్ గురించి చెప్తాం. కింద టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే మీరు రాయాలనుకున్నారో అక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ చూడండి కింద. సో అక్కడ పైన కూడా మనకు ఇట్లా సర్కిల్ టైప్లో ఉంది కదా, అది కూడా క్లిక్ చేసుకున్నా కానీ డైరెక్ట్గా ఫాంట్స్లోకి వస్తూ ఉంటాం. ఇందులో షాడో ఎఫెక్ట్, బార్డర్, అదేవిధంగా లేబుల్ అవన్నీ ఉన్నాయి చూడండి కింద, అలైన్, స్పేస్ అనేవి మీరు కావాలంటే అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బార్డర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్ మనకు, టెక్స్ట్ చుట్టూ కూడా బార్డర్ అనేది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. చూడండి నేను బ్లాక్ కలర్ ఇచ్చేసాను. తర్వాత ఫాంట్, అదేవిధంగా స్టైల్స్, ఇందులో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటూ ఉంటాయి టెక్స్ట్ కూడా. సో అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ వ్లాగ్ టైప్ ఉన్నాయి కదా, సో చూడండి ఇవన్నీ డౌన్లోడ్ అవ్వాలి. కొద్దిగా డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఫాంట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఇన్ యానిమేషన్స్ కూడా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. సో మీకు కావాలంటే యానిమేషన్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. స్టైల్స్, ఫాంట్స్, బార్డర్, షాడోస్ ఇవన్నీ ఎఫెక్ట్ అయితే దాంట్లో ఉంటాయి. మీరు ఒకసారి క్లియర్ కట్గా ఈ టెక్స్ట్ అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత రైట్ టిక్ ఉంది కదా, ఆ రైట్ టిక్ ఇచ్చేసుకుంటే కనుక ఆ టెక్స్ట్ అనేది మనకు అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. సో నేనైతే కనుక ఈ యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు. సో యాడ్ చేసుకున్న తర్వాతకి మనం సాంగ్ అనేది ఎలా యాడ్ చేయాలి కూడా చూద్దాం. స్టైల్స్లో చూద్దాం. సో ఇక్కడ సాంగ్ ఉంది కదా, యాడ్ మ్యూజిక్ అని కింద ఆప్షన్ చూడండి లేబుల్. సో అది క్లిక్ చేసుకుంటే కనుక ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటుంది. ఎఫెక్ట్ అంటే కనుక ఇలా క్రొకడైల్స్ అరిచినట్టు, ఇలా ఫ్రాగ్స్ అరిచినట్టు అన్నీ కూడా ఎఫెక్ట్స్లో ఉంటాయి. డివైజ్ అంటే కనుక మన గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా డివైజ్లో ఉంటాయి. కింద యాడ్ మ్యూజిక్ని క్లిక్ చేస్తే కనుక ఇలా మ్యూజిక్, ఎఫెక్ట్స్, డివైజ్ అని ఉంటుంది. సో దీంట్లో డివైజ్లోకి వెళ్తే కనుక మన గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. మీకు ఏ సాంగ్ అయితే పెట్టాలనుకున్నారో ఆ సాంగ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అయిన తర్వాత మీరు ఈ సాంగ్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కడ వరకు కావాలో ట్రిమ్ చేసుకోవచ్చు చూడండి. సో నాకు ఇలా ఫస్ట్ వద్దు, అది ఓన్లీ మధ్యలో పాటే కావాలనుకోండి, అలా మధ్యలో పాట మాత్రమే ట్రిమ్ చేసుకోండి అలా చూడండి. చేసుకొని ఇక్కడ యూజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు కొంచెం ముందుకు అటు జరుపుకోవాలనుకుంటే కనుక అట్లా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇలా సాంగ్ని ముందుకు వెనక్కి జరుపుకోవచ్చు మీకు నచ్చిన కాడికి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి మనం ఇందాక లైట్ ఎఫెక్ట్స్ ఇచ్చాం, ఇలా అదేవిధంగా ఇన్స్టా ఫ్రేమ్ ఇచ్చాం, అదేవిధంగా యొక్క నియాన్ ఫ్రేమ్ కూడా ఇచ్చేసాం. స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా కింద, స్టిక్కర్స్ అనే ఆప్షన్కి వెళ్తే కనుక దీంట్లో కూడా మంచి మంచి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి బ్లూ కలర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా బ్యాక్ వచ్చేస్తే, అది క్లిక్ చేసుకుంటే కనుక వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇందా మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాక సేమ్ అలానే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.